హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టెక్నీషియన్ సూపరింటెండెంట్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 10th ఇంటర్, ఐటీఐ డిప్లొమా, బీటెక్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. మనకి మంత్లీ శాలరీ వచ్చేసి 50,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని నాన్ టీచింగ్ పోస్టులు మనకి అన్ని రెగ్యులర్ బేసిస్ ఏదైతే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు, అన్ని పర్మనెంట్ జాబ్స్ ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క డిప్లొమా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే 6th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పైన మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ చేసినట్లయితే 60% మార్క్స్తో ఇంటర్మీడియట్ చేసిన ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ యొక్క ఇంటర్మీడియట్తో పాటు మనం ఐటీఐ ఒక 50% మార్క్స్తో 1 ఇయర్ కోర్స్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి ఒక సెకండరీ 10th క్లాస్తో పాటు మనం ఐటీఐ 2 ఇయర్స్ చేసిన 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, 3 ఇయర్స్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన ఒక డిప్లొమా 3 ఇయర్స్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 21,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎనీ డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ చేసిన 50% మార్క్స్తో మాస్టర్ డిగ్రీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్కి సంబంధించి మనకి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకి 6th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉండడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఒక ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. పర్ మినిట్ 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలిగితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలి అని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 3 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే వచ్చేసి 21,700 అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి ఈ యొక్క 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అరౌండ్ 40-45,000 పై వరకు మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎవరికి వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి జనరల్ కేటగిరీలో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సూపరింటెండెంట్కి కూడా మనకి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఉంది కదా, అది ఎవరైతే పే చేయాలి అంటే ఉమెన్స్, ఎస్సీ ఎస్టీ
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీజ్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఒక ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళొకటి 200 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మనకు ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఒక ట్రేడ్ టెస్ట్ పెట్టేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 30 వరకు అయితే ఉంది, అంటే ఏప్రిల్ 30 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అన్ని రెగ్యులర్ బేసిస్ అయితే అన్నమాట. ఏ క్యాస్ట్ వాళ్ళైనా అందరికీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీస్ ఉన్నాయి, ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటే అప్లై చేసుకోండి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏం ఫీజు అయితే లేదు కాబట్టి అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే వెంటనే అందుతుంది అన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.